నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా రెండోసారి ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎం కానున్నారు. శ్రీనగర్లోని షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయనతో పాటు 9 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి దక్కొచ్చు. మంత్రి పదవి కోసం రాష్ట్ర అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మిన్ను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా 15 అక్టోబర్ మాత్రమే కాంగ్రెస్ నియమించింది. కాబట్టి ఆయనకు మంత్రి అయ్యే అవకాశాలు తక్కువ. ఇక నిజాముద్దీన్ భట్ను డిప్యూటీ స్పీకర్గా చేయొచ్చు. దీంతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి ఇవ్వచ్చని సమాచారం. ప్రభుత్వంలో జమ్మూ ప్రాంతానికి తగిన ప్రాధాన్యం కల్పించడానికి ఇది చేయొచ్చు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి 7 మంత్రులను ప్రకటించే అవకాశాలున్నాయి. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం సీఎంతో సహా మొత్తం మంత్రుల సంఖ్య అసెంబ్లీ సీట్లలో 10% పెంచకూడదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒమర్ అబ్దుల్లా 3:00 అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీతో సమావేశం కానున్నారు. We'll be right back.